ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ తగు చర్యలు చేపడుతున్నారని తెలియజేశారు. విజయనగరం నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ నిరోధానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నామన్నారు. ఇటీవల తమిళనాడులో జనసమూహం ఉన్న ప్రాంతాలలో చేతులు శుభ్రం చేసుకునే పరిస్థితిని మాధ్యమాల ద్వారా చూసి ప్రస్తుత పరిస్థితుల్లో విజయనగర ప్రజలకు తమ వంతు సహాయంగా కరోనా వైరస్ నిరోధానికి ద్వారాన్ని ఏర్పాటు చేస్తామని యువత ముందుకు రావడం అభినందనీయమన్నారు. మున్సిపల్ అధికారులు కూడా తగిన ప్రోత్సాహం కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో కొత్త తరం ముందుకు రావడం, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల కోసం ఆలోచన చేయడం అభినందనీయమన్నారు. విజయనగర పట్టణంలో జనసమూహాలు ఉన్న ప్రాంతాలలో కరోనా వైరస్ నిరోధక ద్వారాలు ఏర్పాటు చేస్తామన్నారు. దీని ద్వారా చేతులు శుభ్రంగా ఉండడం కరోనాను కట్టడి చేసే అవకాశం కూడా ఉందన్నారు. అసోసియేషన్ ప్రతినిధి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగ నాయకులు జి ఈశ్వర కౌశిక్ కరోనా నిరోధక ద్వారానికి తన సొంత నిధులను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నగరపాలక కమిషనర్ ఎస్ఎస్ వర్మ మాట్లాడుతూ, కరోనా కట్టడికి యువత కూడా భాగస్వామ్యం అవ్వడం, ప్రజల వ్యక్తిగత పరిశుభ్రత దృష్టిలో ఉంచుకుని ద్వారాలు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. బిజినెస్ యూత్ ఆఫ్ విజయనగరం ప్రతినిధి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా నాయకులు జి ఈశ్వర్ కౌశిక్ మాట్లాడుతూ, పుట్టిన ఊరికి మంచి చేయాలనే ఉద్దేశంతో బిజినెస్ యూత్ ఆఫ్ విజయనగరంగా ఏర్పడి గత సంవత్సరం కాలంగా పలు ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో టీవీ మాధ్యమాలలో చూసిన పరిశుభ్రత ద్వారాలను విజయనగర ప్రజలకు చేరువ చేయాలని, రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా విజయనగరంలో కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి సూచనలతో జనసందోహం ఉన్న ప్రాంతాలలో ఈ ద్వారాలు ఏర్పాటు చేస్తామన్నారు. మా మిత్రుడు శ్రీకృష్ణ, హరి వీళ్ళిద్దరూ కూడా తిరుపూర్లో ఎక్కడో ఈ కరోనా డిసిన్ఫెక్టెంట్ అనేది ఒకటి ఉన్నది. దీన్ని మనం ఇక్కడ మన ఊర్లోకి తీసుకొస్తే చాలా బాగుంటుందని వాళ్ళ ఈ ఆలోచనని ప్రవేశపెట్టడం జరిగింది. వాళ్ళ ఇచ్చిన ఈ ఆలోచనకి బిజినెస్ యూత్ ఆఫ్ విజయనగరంలో ఉన్న ఎంతోమంది యువకులు ప్రముఖులు అందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళ వాళ్ళ ఆలోచనలు కానీ లేకపోతే వాళ్ళ సలహాలు కానీ ఇవ్వడం జరిగింది. ఆ దాని నేపథ్యంలోనే అవినాష్ గాంధీ మిల్ స్టోర్స్ అని మా మిత్రుడు, తను దీని తాలూక ఫ్యాబ్రికేషన్ వర్క్లోని అతను, ఇంకా బాలాజీ వీళ్ళిద్దరూ కూడా సాయం చేయడం జరిగింది. దాంతోపాటు మనకి అతి తక్కువ టైంలోని, ఇది కేవలం 2-3 రోజుల ముందు పుట్టిన ఈ ఆలోచనే, ఈ 2-3 రోజుల్లోనే ఈ లాక్డౌన్ పరిస్థితుల్లోని కూడా మాకున్న కాంటాక్ట్స్ ద్వారా మేము ఏదైతే సామాన్లు సమకూర్చుకోగలిగామో ఆ సమకూర్చుకొని దీన్ని పూర్తి స్థాయిలో అక్కడ తిరుపూర్లో ఎలాగైతే వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారో దానికి ఏమాత్రం తగ్గకుండా అతి తక్కువ ధరలతోటి మాకున్న అందుబాటులో ఉన్న సామాన్లతోటి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదందరూ కూడా మనం ఈ మార్కెట్లోంచి వచ్చేటప్పుడు డిసిన్ఫెక్టెంట్ అనాలని చెప్పేసి అంటే చేతులే కాదు, మనం బాడీలోని ఏ పార్ట్ అయినా సరే కొంచెం శుభ్రం చేసుకోవడానికి సోడియం హైడ్రోఫ్లోరైడ్ అనే ఒక కెమికల్ని 1 లీటర్లోని 2.36 ml కలపాల్సి వస్తే దాన్ని ఇంకా కొంచెం తగ్గించి దాని తీవ్రత తగ్గించి 2 ml కేవలం కలిపి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేటట్టు ఈ సొల్యూషన్ని మనం వాటర్లో కలిపేసి స్ప్రే చేయడం జరుగుతుంది. అధికార యంత్రాంగం ఒకటే కాకుండా ప్రజాప్రతినిధులంతా కూడా భాగస్వాములు అయినట్లయితే ఎంత బాగుంటుంది అనేటువంటిది మొట్టమొదటిసారిగా మన విజయనగరంలోనే చూడడం జరిగింది. ఎందుకంటే విజయనగరంలో మొదటిగా మనకి గత 22వ తేదీనే ఈ లిక్విడ్ క్లోరిన్ ఉపయోగించి మొత్తం అన్ని రోడ్లలోనూ కూడా ప్రధాన రహదారులు కూడా అన్ని పరిశుభ్రం చేయడం అనేటువంటి ముందుగా మన గౌరవ శాసనసభ్యుల వారితోనే ప్రారంభమైంది. ఈరోజు ఈ ప్రజలు ముఖ్యంగా నివారణ చర్యలు చేపట్టినట్లయితే మనకి కరోనాని దూరం చేయొచ్చు, రాకుండా చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో బాగా ఆలోచించి ఎక్కడో తమిళనాడులో చేసినటువంటి మోడల్ని ఇక్కడ మనం ఉన్నటువంటి బిజినెస్ యూత్ ఆఫ్ విజయనగరం వారు తయారు చేసి వారి యొక్క తెలివితేటలు ఉపయోగించి ఒక్కరోజులో మొత్తం అంతా కూడా తయారు చేసి ఇక్కడ ప్రజల కోసం దీన్ని ముందుకు తీసుకురావడం అనేటువంటిది చాలా హర్షణీయమైనటువంటి విషయం. ఈ విధంగా ఇదే కాకుండా ఇంకా ఈ మిగిలినటువంటి ఏవైతే నివారణ చర్యలు ఉంటాయో వాటిలో కూడా వారు ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ, ఒక విధంగా సంతోషం ఏంటంటే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి విజయనగరం జిల్లా ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఐకమత్యంతో ఉన్నామని అటు రాజకీయ నాయకులు కానీ ఇటు అధికారులు కానీ ప్రజలతో కలిసిమెలిసి పనిచేస్తున్నామని చెప్పడం, మరి సోడియం హైపోక్లోరైడ్ కలిపిన వాటర్ని ప్రజలకి ఇచ్చే చామర్ని
ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటిగా విజయనగరం మున్సిపాలిటీలో పెట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీన్ని ఇంకా వీలైనంత వరకు ఈ నియోజకవర్గం అంతా కూడా ఇటువంటి ఛాంబర్స్ని తీసుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తూ ఈ సదుపాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోమని కోరుతాం. దీన్ని చూసి ఇతరులు స్ఫూర్తి తెచ్చుకొని చేయాలి. ఒకవేళ దానికి ఏదైనా అవసరం సలహాలు కావాలంటే అవినాష్ కానీ బాలాజీ కానీ కౌశిక్ కానీ వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళు వాళ్ళకి తగిన సలహాలు కానీ ఇవ్వగలుగుతారు. విజయనగరం నియోజకవర్గం వరకు ఇటువంటి ఛాంబర్స్ మరికొన్ని తయారు చేస్తాం. గజపతి నగరం మండల కార్యాలయంలో ఈరోజు గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య విలేకరులతో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా విషయంలో తీసుకున్న జాగ్రత్తలు మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా తీసుకున్న నిర్ణయాలు, ముఖ్యంగా జిల్లాలో గౌరవ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ, పాముల పుష్పశ్రీవాణి, వీరితో పాటు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ తదితరులు ప్రభుత్వ ఆదేశాలను జిల్లాలో పక్కాగా అమలయ్యే విధంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లనే జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు లేకుండా పోయాయని ఆయన తెలియజేశారు. ఇదేవిధంగా రేపు 14వ తేదీ వరకు జిల్లాలో ప్రజలందరూ ఇంట్లోనే ఉంటూ సామాజిక దూరం పాటించడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే కరోనా వైరస్ను తరిమి కొట్టగలమని అన్నారు. అదేవిధంగా లాక్డౌన్ సందర్భంగా గ్రామాల్లోని ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉచితంగా నిత్యావసర వస్తువులతో పాటు కుటుంబానికి 1000 రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. తదనంతరం స్థానిక విలేకరులకు నిత్యావసర వస్తువులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీ సిగ్గార తౌడు, మండల సురేష్, కడుబండి రమేష్ నాయుడు, బూడి వెంకట్రావు, ప్రభుజీరాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కమిటీ ఎస్పీ గారు అందరూ కూడా ప్రభుత్వ ఆదేశాలని జిల్లాలో అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవడం వల్ల మరి జిల్లాలో పాజిటివ్ కేసు లేకపోవడం చాలా సంతోషిస్తున్నాము. మరి అదేవిధంగా రేపు 14 వరకు కూడా జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా సామాజిక దూరాన్ని పాటిస్తూ వ్యక్తిగత శుభ్రతను పాటించడం వల్ల ఈ కరోనా వైరస్ను తరిమికట్టే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మరి ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లాక్డౌన్ సందర్భంగా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడానికి గ్రామాల్లో నిత్యావసర వస్తువులు గొడవ లేకుండా అదేవిధంగా ప్రభుత్వ పరంగా సహాయం అందించిన ఆలోచనతోనే మరి ప్రతి మనిషికి కూడా 5 కేజీలు ఉచితంగా రైసు 40 కిలో కందిపప్పు కూడా మరి మన మొదటిసారికి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా రేపు 15 నుంచి కూడా ప్రతి ఇంట్లో కూడా ప్రతి మనిషికి కూడా 5 కేజీలు రైసు మళ్ళీ కిలో కందిపప్పు కూడా మరి ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా నిన్న రోజునే ప్రతి కార్డు వాళ్ళకు కూడా ఉచితంగా 1000 రూపాయలు ఇవ్వడంతో పంపిణీకరణ జరిగిన విషయాన్ని మరి ప్రజలందరూ కూడా మరి చూశారు. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈరోజు గ్రామాల్లో ఏ కొత్త వారు వచ్చినా ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి వాళ్ళని వాలంటీర్స్ని పంపించడం వల్లనే ఈరోజు కరోనా వ్యాప్తిని అరికట్టగలిగాము. ఈరోజు కొత్తవారు ఎవరైనా గ్రామాల్లోకి వస్తే ఇమీడియట్గా ఆ వాలంటీర్లే మరి అధికారులు తెలియజేయడం వల్ల ఎక్కడా కూడా మనకి ఇబ్బంది లేకుండా చూసే కార్యక్రమానికి ఇప్పటివరకు. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కేదారిపురం సరిహద్దు ఒరిస్సా గోగుపాడు గ్రామంలో సుమారు 60 కుటుంబాలు నివసిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో వారికి నిత్యావసర సరుకులు కొనుక్కుందామంటే దొరకడం లేదు. ఈ విషయం తెలుసుకున్న గుమ్మలక్ష్మీపురం ఒక కిరాణా వర్తకుడు కొత్తకోట విష్ణు ఆ గ్రామానికి వెళ్ళి ఆయన స్వచ్ఛందంగా ఒక నెలకి సరిపడేలా 18 రకాల నిత్యావసర సరుకులు అందజేశారు. ఆ గ్రామంలో ఒక్కసారిగా పండగ వాతావరణం కనబడింది. గ్రామస్తులందరూ లాక్డౌన్ కారణంగా సామాజిక దూరం పాటిస్తూ సరుకులు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ఒరిస్సా పోలీస్, గ్రామ సర్పంచ్, ఒరిస్సా బ్లాక్ అధికారులు కొత్తకోట విష్ణుకి కృతజ్ఞతలు తెలియజేశారు. నమస్కారం అండి, నా పేరు విష్ణుప్రసాద్. మాది గుమ్మలక్ష్మీపురం గ్రామము. గోపడు అనే గ్రామంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు 60 కుటుంబాలు ఉన్నాయి. ఆ విషయం నాకు తెలిసింది. తెలిసిన వెంటనే మా ఫ్రెండ్స్ సహకారంతో వాళ్ళకి కరోనా బాధ్యత 60 ఫ్యామిలీలకి ఉచితంగా సరుకులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశాను. మా అమ్మ నాన్నగారు జ్ఞాపకార్థంగా ఇవ్వడం జరిగింది. సర్పంచ్ రాలే, చాలా ఇంపాక్ట్ చేస్తున్నా.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ కార్యక్రమాన్ని జిల్లా అధికారులు పటిష్టంగా అమలు చేస్తున్నారని మాజీ పార్లమెంటు సభ్యులు ఝాన్సీ లక్ష్మి అన్నారు. ఈరోజు స్థానిక గాజులరాగ ప్రాంతంలో గల సీతం ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్స్ మరియు వాటర్ బాటిల్స్, బిస్కెట్స్ వంటి పదార్థాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కరోనా వైరస్ మహమ్మారిని తరిమి కొట్టాలంటే ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని, ఇంటి వద్దనే ఉండాలని పిలుపునిచ్చారు. అంతేగాక మన జిల్లా యంత్రాంగం కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని, అందులో పోలీసులు, వైద్యం, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న కృషి ఎంతైనా మరువరానిదని కొనియాడారు. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి సామాన్య మధ్యతరగతి ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నారని, వారిని జీవనోపాధి ఎలా జరగాలనే అంశంపై ప్రత్యేక సదుపాయాలను కూడా కల్పిస్తున్నారని తెలియజేశారు. నేటికి లాక్డౌన్ 14 రోజులు కావస్తుందని, ఈ సందర్భంగా పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడకుండా పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందజేయడం ఎంతైనా హర్షణీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు వేసుకుని అరగంటకు ఒకసారి చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సత్య కళాశాల కరస్పాండెంట్ శశిభూషణ్ రావు, ప్రిన్సిపాల్ సాయి దేవమణి, మున్సిపల్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైతే వీటి గురించి అనేకమైనవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అట్లాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ అవనివ్వండి, అలాగే స్వచ్ఛందంగా ఈరోజు ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ దాంట్లో అధికారులు మరింత నిర్వీర్యంగా వాళ్ళు అలుపెరగకుండా మహమ్మారి బారిన పడకుండా అన్ని కుటుంబాలని కాపాడాలని, అందులో ముఖ్యంగా ప్రభుత్వ ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారితో పాటు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులతో పాటు మన జిల్లాలో ప్రత్యేకించి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పి గారు, అట్లాగే ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే అనేకమైన వైద్య సిబ్బంది, ఒకరు కాదు ఇటు పారిశుద్ధ్య కార్యక్రమాలన్నీ నిర్వీర్యంగా అట్లా ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అలాగ చేసుకుంటూ వెళ్ళడంతో పాటు ఈరోజు ప్రజలు ఏదైతే ఈరోజు సామాజిక దూరాన్ని పాటించాలి, మన ఇంటి నుంచి బయటికి రాకూడదని ఏదైతే పిలుపునిచ్చారో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏదైతే ఇచ్చారో ఇంటి వద్ద ఉంటేనే ఈరోజు ఈ వైరస్ మహమ్మారిని తరిమికొట్టవచ్చు. పత్రికా మీడియా, సోషల్ మీడియా వారు కూడా చాలా దీంట్లోనే యాక్టివ్ రోల్ తీసుకుని ఎప్పటికప్పుడు ప్రజలకు అందజేయడంతో పాటు భద్రంగా ప్రతి ఒక్కరు జీవితాన్ని కూడా కాపాడుకోమని పదే పదే అనేక సంస్థలు దీంట్లో పాల్గొన్నాయి. మరి ఈ సందర్భంగానే మా ప్రిన్సిపల్ గారు, అలాగే ఎన్సిసి బింగ్ వారి దగ్గర నుంచి వీళ్ళ రెడ్ క్రాస్ సొసైటీకి వారికి, మరి ఎవరైతే వారికి పూర్ పీపుల్ ఉన్నారో వారందరినీ షెల్టర్ ఇచ్చారో వారికి కూడా మరి వాటిని టూత్పేస్టులు, బ్రష్లు, బెడ్షీట్సు, మాస్కులు, అట్లాగే సోప్స్, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్, అట్లాగే మా కమిషనర్ గారు పారిశుద్ధ్య సిబ్బందికి వారికి కూడా హ్యాండ్ గ్లౌజెస్ ఇట్లాంటివి ఇవ్వడానికని ఈరోజు ఏర్పాటు చేయటమైంది. వారికి విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయుడిపై దురుసుగా ప్రవర్తించి బెదిరింపులకు పాల్పడిన విజయనగరం జిల్లా కురుపాం మండలం సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ గౌరీశంకర్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక మెయిన్ రోడ్లో కురుపాం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. అనంతరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో గాంధీ విగ్రహంకు ఆసుపత్రిలో జరిగిన అక్రమాలపై ప్రచురించిన కథనాలను పాత్రికేయులు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిజాన్ని నిర్భయంగా వెలికితీసే మీడియాపై దాడులకు దిగడం, దుర్భాషలాడడం, పత్రికా స్వేచ్ఛను హరింపజేయడమేనని అన్నారు. దాడులకు దిగిన వైద్యాధికారి గౌరీశంకర్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకట్రావు, చంద్రమౌళి, రవిశంకర్, పృథ్వీ, శేషు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మేరకు నేను కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళాను. విధి నిర్వహణలో వెళ్ళి ఫోటోలు తీస్తున్నప్పుడు ఆయన దురుసుగా నువ్వు ఎవడెవరో రావడానికి గెటౌట్ అంటూ నన్ను ఇచ్చేశాడు. ఇది పాత్రికేయులపై తీవ్రమైన దాడిగా మేము ఖండించి ఆయనకు వ్యతిరేకంగా మేము పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశాము. ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ఈ పోలీసు వారు చర్యలు చేపట్టాలి, అలాగే వైద్య ఆరోగ్య శాఖ కూడా అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం పాత్రికేయులుగా. ప్రాంతంలో పనిచేస్తున్న అధికారులు వాళ్ళు చేస్తున్న పనులను ఏవో గొప్పగా ఊహించుకుంటున్నారు. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, లక్షలకు లక్షలు జీతాలు తీసుకొని గిరిజన ప్రాంతంలో ఏజెన్సీ ఎలవెన్సులు వేల రూపాయలు తీసుకున్న అధికారులు, వైద్యాధికారులు వీళ్ళు చేస్తున్న పని మీడియాగా మేము తీసుకున్న రూపాయల్లో
చాలా తక్కువ మొత్తంలో వాళ్ళకి వస్తున్న జీతాల్లో 1% కూడా మాకు రాదు. కానీ మేము ఒక మీడియాపై ఉన్న విలువలతో పనిచేస్తున్నాము. ఈ రోజున పనిచేస్తున్నప్పుడు గిరిజన ప్రాంతంలో ఒక గిరిజన బాలింత ప్రసవం అయ్యింది. కురుపాం ఎస్ఎన్సీయూకి కురుపాం సిహెచ్సికి ఇద్దరు రెండు హాస్పిటల్ కలిపి ఒకే డాక్టర్ ఉన్నారు. ఒకే డాక్టర్ ఉండడంతోనే గిరిజన పసికందు మృతి చెందాడు. ఆ మృతి చెందిన దీనికి కనీసం వెహికల్ కూడా లేకపోతే మీడియా వాళ్ళు ఆ వెహికల్ని తీసుకొచ్చి ఆ మృతదేహాన్ని తరలించడం అయితే మేము మానవత్వంతో మేము చేసాము. మీడియా అంటే మా విధులు ఏంటి, మీరు మంచి చేస్తే మంచి ప్రచురిస్తాం, మీరు చెడు చేస్తే చెడు ప్రచురిస్తాం. మీకు సపోర్ట్గా వార్తలు వస్తే మేము మంచి వాళ్ళం, నెగిటివ్గా వార్తలు వస్తే చెడ్డ వాళ్ళం అనుకోవడం అయితే చాలా దారుణమైన పరిస్థితి. అదే తరుణంలో కురుపాం సిహెచ్సి వైద్యులు మీడియా ప్రతినిధిపై దాడికి ప్రయత్నం అయితే చేశారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. దయచేసి పై అధికారులు కానీ నాయకులు కానీ ఇలాంటి పునరావృతం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి అయినటువంటి డాక్టర్ గౌరీ శంకర్, సాక్షి విలేకరైన మౌలి పై దురుసుగా ప్రవర్తించడం, మీడియాపై దుర్భాషలు ఆడడం జరిగింది. అలాగే గెటౌట్ అంటూ ఆయన హెచ్చరించడం జరిగింది. ఈ విధంగా వార్తా కథనాలు రాసినందుకు కక్షపూరితంగా వ్యవహరించడం అనేది సరైన పద్ధతి కాదు. ఆసుపత్రిలో జరుగుతున్న అవినీతి అక్రమాలను వెలికితీసేందుకు ప్రయత్నం చేసిన వ్యక్తిపై ఈ రకమైన దాడులను చేయడాన్ని కురుపాం ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. జాతీయవాది, రాజనీతిజ్ఞుడు, సంఘ సంస్కర్త బాబు జగ్జీవనరామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరి జవహర్ లాల్ పిలుపునిచ్చారు. జగ్జీవనరామ్ 113వ జయంతోత్సవాన్ని కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్జీవనరామ్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోని కోట్లాది ప్రజానికానికి జగ్జీవనరామ్ ఆదర్శనీయులని కొనియాడారు. బీహార్లో ఏప్రిల్ 8న జన్మించిన ఈయన తన అసమాన ప్రతిభతో అత్యున్నత పదవులు అందుకున్నారని తెలియజేశారు. అంటరాని తనాన్ని పారద్రోడేందుకు అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి అసమానమని తెలియజేశారు. అతి చిన్న వయసులోనే 1946లో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా నియమింపబడి చరిత్ర సృష్టించారని చెప్పారు. అప్పటి నుంచి తాను మరణించిన 1986 వరకు సుమారు 40 పాటు పార్లమెంటు సభ్యునిగా ఉండి ప్రపంచ రికార్డు సాధించిన ఘనత జగ్జీవనరామ్కే దక్కిందన్నారు. సామాజిక విలువలు, సమానత్వాన్ని సాధించడానికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నేత జగ్జీవనరామ్ అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె సునీల్ రాజ్కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం రాజు, జిల్లా అటవీ శాఖ అధికారి జి లక్ష్మణ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ పప్పు రవి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఆర్వి నాగమణి, కలెక్టరేట్ ఏవో దేవప్రసాద్, పలువురు వసతి గృహ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు. పూలమాల వేసి సత్కరించుకుంటూ ఆ మళ్ళీ ఒకసారి కలుసుకుంటూ వారి ఆత్మని వాటికి శాంతి కలిగించే విధంగా 2 మనం పాటించాల్సిందిగా పడుతున్నాం. కరోనా మహమ్మారిని నిరోధించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ కార్యక్రమం పూర్తి స్థాయిలో అమలు చేసింది. పట్టణంలో కూడా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో నిత్యావసర కొరత ఏర్పడింది. దీంతో టీడీపీ నాయకులు కుటుంబరావు ఆధ్వర్యంలో నగరంలోని 29వ డివిజన్లో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామకృష్ణానగర్లోని పేదలందరికీ కూరగాయలను, ప్రోటీన్ ఆహారమైన కోడిగుడ్లను అందించడం జరిగిందన్నారు. కరోనా నియంత్రించడంలో భాగంగా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో టీడీపీ నేతల ఆదేశాలతో పేదలకు కూరగాయలను పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేశారు. కరోనా తాండవిస్తున్న వేళ లాక్డౌన్ ప్రకటించి కేంద్ర ప్రభుత్వం నేటికి 11 రోజులైంది. మాజీ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ పూసపాటి అశోక్ గజరాజు గారు, అలాగే అదితి గజపతిరాజు గారి, విజయలక్ష్మి గజపతిరాజు గారి నాయకత్వంలో వార్డులో ఉన్న పేదలకి మన పార్టీ తరఫున కూడా 29 వార్డులో ఉన్న పేదలకి మన పార్టీ తరఫున కార్యక్రమం చేయండి అని చెప్పి పిలుపునివ్వడం మేరకు ఈరోజు ఇక్కడ ఈ రామకృష్ణనగర్లో ఉన్న పేదలకు, రోజు గడవనే పరిస్థితుల్లో ఉన్న పేదలకు, అలాగే మా వంతు ఏదో చిరు సహాయంగా కూరగాయలు అలాగే ప్రోటీన్ ఎగ్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. సందర్భంగా
ఒక ప్రజలందరికీ విజ్ఞప్తి ఒకటే, ఎందుకంటే ఈ కరోనా వైరస్ అనేది మందులేనిది, ఈ జబ్బు రాకుండా చూసుకోవడమే ముఖ్య తక్షణ కర్తవ్యం మనకి. కాబట్టి సామాజిక దూరాన్ని పాటిస్తూ అందరూ ఈ వ్యాధి రాకుండా చూసుకుంటూ, అలాగే మంచి కూరగాయలు మంచి ప్రోటీన్ తీసుకుని మనలో ఉన్న బాడీలో ఉన్న వ్యాధి నిరోధకతను పెంచుకుని అలాగే భవిష్యత్తులో కూడా రాకుండా ఉండాలని కోరుకుంటూ అందరూ సామాజిక దూరం పాటిస్తూ కరోనాని రాకుండా చేసుకోమని కోరుకుంటున్నాం. దేశంలో కరోనా వ్యాధి నియంత్రణ లాక్డౌన్ అమలుపై సమీక్ష చేసేందుకు దేశ రాజధాని ఢిల్లీ సెంట్రల్ కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా ఈరోజు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, హెల్త్ సెక్రటరీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రాల్లోని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వచ్చే 2 వారాలు అత్యంత కీలకమని, లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేయాలని, మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు జిల్లా నుంచి కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్లాల్, ఎస్పీ బి రాజకుమారి హాజరై జిల్లాకు సంబంధించిన కరోనా నియంత్రణ చర్యలను కేబినెట్ సెక్రటరీకి వివరించారు. వెల్కమ్ బ్యాక్. విజయనగరం నియోజకవర్గంలోని ప్రజలెవరూ అధైర్య పడవద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిత్యం అందుబాటులో ఉంటూ అండగా ఉంటారని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈరోజు పట్టణంలోని గాజుల రేగలో 48, 49, 50 డివిజన్లకు సంబంధించిన రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 10 కేజీల బియ్యం చొప్పున, అలాగే నిత్యావసరాలైన పంచదార, నూనె, ఉల్లిపాయలతో పాటు 400 కిట్లను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ, లాక్డౌన్ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైరస్ నివారణకు పకడ్బందీ చర్యలు చేపడుతూనే నిత్యావసర సరుకుల కొరత లేకుండా చేస్తున్నారన్నారు. దినసరి కూలీలు, ఆటో రిక్షా కార్మికులకు కష్టకాలంలో అండగా ఉండే విధంగా ప్రభుత్వం ఉచిత రేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. అయినా సేవాభావంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుకు వచ్చి గాజుల రేగ ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలన్నారు. లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇళ్ల వద్దే ఉండాలన్నారు. ప్రజలు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందుబాటులో ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి శంకర్రావు, 48, 49, 50 సంబంధించి వార్డు అభ్యర్థులు నడిపల్లి ఆదినారాయణ, కొనకల్ల తేజశ్రీ, పట్ట ఆదిలక్ష్మితో పాటు పార్టీ నాయకులు జమ్ము మధు తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలందరికీ కూడా సాయం చేయాలని ఒక సదుద్దేశంతో ఎమ్మెల్యే గారు శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారి సూచనలతోటి ఈరోజు గాజుల రేగలో 3 వార్డు పరిధుల్లోని 48, 49, 50 వార్డు పరిధుల్లోని రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకి 15 కేజీలు బియ్యం ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇంకా ఎవరైనా లేని వాళ్ళు కూడా మా అభ్యర్థులను కానీ వాళ్ళు సంప్రదిస్తే మేము మిగతా వాళ్ళు కూడా మేము అందజేస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే ప్రతి ఇంటికి కూడా 1 కేజీ పంచదార, 1 కేజీ ఆయిలు, 1 కేజీ ఉల్లిపాయలు కూడా ఇవాళ ప్రతి ఇంటికి కూడా ఊరంతా ఇవాళ పంచే కార్యక్రమం పెట్టాము. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తగిన చర్యలు తీసుకుంటూ వైరస్ నివారణకి ప్రజలందరినీ సహకరించమని కోరడం, సామాజిక దూరాన్ని పాటించండి, పరిశుభ్రతతో ఉండండి, కరోనా వైరస్ని నివారిద్దామని ఒక పిలిపించిన మేరకు ప్రజలందరూ స్వచ్ఛందంగా లాక్డౌన్లో పాల్గొంటున్న పరిస్థితిలో, మరి దినసరి కూలీ చేసుకునేవారు, రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు ఇటువంటి వారు రోజువారీ డబ్బులు తెచ్చుకొని జీవనం గడుపుతున్న వారికి కష్టకాలం వచ్చిన పరిస్థితిలో ప్రభుత్వం ముందస్తు చర్యగా ఉచిత రేషన్ ఇచ్చినప్పటికీ ఇంకా కావలసిన నిత్యావసర సరుకులు కొనుక్కోలేని పరిస్థితిలో ప్రతి డివిజన్లో, ప్రతి గ్రామంలో, ఈ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేయండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి పిలిపించిన ప్రకారం ఈ వార్డులో 48, 49, 50 వార్డులకు సంబంధించిన నాయకులందరూ, మరి అభ్యర్థులు కలిసి 4000 ప్యాకెట్లని ఆయిలు, కందిపప్పు, ఉల్లిపాయలు ఇటువంటి నిత్యావసర సరుకులు 4000 ప్యాకెట్లు తయారు చేసి 3 వార్డుల్లో ప్రతి గృహానికి కూడా ఇవ్వాలని నిర్ణయించుకోవడం సంతోషకరమని, మరి వ్యాధి నిరోధక పట్ల తగిన సూచనలు, సలహాలు ఇవ్వమని పార్టీ నాయకులకు కోరుతున్నాం. ఉదయం పూట వెళ్ళి ఈ అవగాహన కల్పించండి, అవగాహన కల్పిస్తేనే ప్రజల్లో చైతన్యం వచ్చి జాగ్రత్త వహిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.
కరోనా మహమ్మారి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తుంది. ప్రతి జిల్లాలోని కేసులు సంఖ్య తీవ్రతరం అవుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం మినహా మిగతా అన్ని జిల్లాల్లో కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ పూర్తి స్థాయిలో అమలు చేస్తుంది. అంతర్ జిల్లాల్లో సంప్రదించినే మూసివేసి, సరిహద్దులు మూసివేసి ఎవరినీ రహదారులపైకి రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. కానీ ప్రజలు మాత్రం ఏదో ఒక మార్గంలో సరిహద్దులను దాటి జిల్లాలోకి వచ్చేస్తున్నారు. నగరంలోని శాంతినగర్ ప్రాంతంకి చెందిన పి శ్యామ్కుమార్ అనే యువకుడు తన సోదరి జ్యోతిని, ఆమె కుమార్తె గౌతమ్ని గాజువాక నుంచి విజయనగరానికి ఈరోజు తీసుకుని వచ్చాడు. దీంతో ఆ ప్రాంత స్థానికులు ఉలిక్కిపడి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసు వాళ్ళు ఉండే ప్రాంతానికి చేరుకుని వారిని గృహంలోనే ఉండే విధంగా చేసి తలుపులకి తాళాలు వేయించారు. ఇంటిలోనే ఉండమని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కరోనా లక్షణాలు లేనప్పటికీ ప్రజలు భయాందోళనలతో తమకు సమాచారం అందించారని పోలీసులు వాజీ న్యూస్కి తెలియజేశారు. కరోనా లక్షణాలు ఉంటే తమకు వెంటనే తెలియజేయాలని చెప్పినట్లు వారు చెప్పారు. పోలీసులు వచ్చి వారి ముగ్గురిని గృహ నిర్బంధంలో పెట్టడంతో ఆ ప్రాంత స్థానికులంతా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్డౌన్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయం నందు బియ్యం, బంగాళాదుంపలు, వంకాయలు వంటి నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు శంకర్రావు మాట్లాడుతూ, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత కొంతకాలం నుండి పేద మధ్యతరగతి ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి నిన్నటి వరకు రామకృష్ణనగర్లో, ఈరోజు ఎల్పిజి కాలనీ, సిక్కుల కాలనీ, సుందరయ్య నగర్ ప్రాంతంలో నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. అంతేకాక ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ కార్యక్రమం నేటికి 14 రోజులు పూర్తి చేసుకుందని, పేద మధ్యతరగతి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని, వీరిని ఆదుకునేందుకు ఈ కార్యక్రమం రూపొందించామని తెలియజేశారు. ఈ కార్యక్రమం ఇలా కొనసాగుతుందని తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెల్ల రేషన్ కార్డు అందరికీ 10,000 రూపాయలు అందజేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కరోనా ప్రమాదం భారతదేశ వ్యాప్తంగా వ్యాప్తి చెందిన నేపథ్యంలో పేదవాళ్ళు, కష్టజీవులు, రోజు కూలికి వెళ్ళే వాళ్ళకి కనీసమైనటువంటి పనులు లేకపోవడం వల్ల గత 15 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఇంకొక 1 వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీ ఉదారంగా తమకు తోచిన సహాయాన్ని ఉద్యోగులు, పేదలు అందరి యొక్క సహకారం తీసుకొని ఈరోజు పేదలందరికీ పంచుతున్నాం. అనేక మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రధానంగా యూటీఎఫ్ సంఘం ఆధ్వర్యంలో, అలాగే ఎల్ఐసి ఉద్యోగుల ఆధ్వర్యంలో కొంత నిధి ఇచ్చారు. వాళ్ళ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ ఈరోజు కొంతమంది పేదలకి ఈరోజు బియ్యము, బంగాళదుంపలు, అలాగే ఉల్లిపాయలు, వంకాయలు, కూరగాయలు ఇవన్నీ పంపిణీ చేయడం జరుగుతుంది. కనీసమైన నిత్యావసర సరుకుల్ని కొద్ది రోజులకైనా వచ్చేటట్టుగా పేదలకు అందజేయడం అనేది సిపిఎం బాధ్యతగా భావించి ఈ పని చేస్తూ ఉంది. ఈరోజు ఎల్బీజీ నగరు పక్కన ఉన్న సుంచుల కాలనీ, సుందరయ్య కాలనీ, ఈ చుట్టుపక్కల ఉన్న పేదలందరికీ పంచడం జరుగుతుంది. కరోనా వైరస్ పేద మధ్యతరగతి ప్రజలకు నానా ఇబ్బందులకు గురి చేస్తుందని గంట్యాడ మండల పోలీస్ అధికారి రమేష్ అన్నారు. ఈరోజు గంట్యాడ మండలం బుడతనాపల్లి గ్రామంలో రేషన్ కార్డు లేని పేదవారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో బియ్యం ఒక్కొక్క కుటుంబానికి 1,000 రూపాయల చొప్పున అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ మాట్లాడుతూ, ఇటువంటి సమయంలో ప్రజలను ఆదుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేసిన వారిని అభినందించడం ఎంతైనా హర్షణీయమని, ఇదే స్ఫూర్తిని ఈ గ్రామం వారంతా కొనసాగించాలని, అప్పుడే సమాజంలో మంచి పేరు వస్తుందన్నారు. అలాగే 1,500 మాస్కులు, 500 సబ్బులు, నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బుద్ధరాజు రాంబాబు, ఉప సర్పంచ్ వసంత సుధీర్, గ్రామ పెద్దలు చల్ల పెంటయ్య, వరశ్రీను, వర్రి బంగారనాయుడు తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని 2వ పట్టణ సీఐ శ్రీహరిరాజు తెలిపారు. ఈరోజు పట్టణంలో గల 15వ వార్డు పరిధిలోని ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నిరుపేదలకు బియ్యం, కూరగాయలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల యావత్ ప్రపంచం అంతా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతుందన్నారు. ఇటువంటి సమయంలో సేవే మార్గంగా ప్రతి ఒక్కరూ కృషి చేసేందుకు ముందుకు రావాలన్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న 8వ వార్డు మాజీ కౌన్సిలర్ షకీలా మరియు విజయనగరం తెలుగుదేశం పార్టీ మైనార్టీసెల్ అధ్యక్షులు ఎస్కేఎం భాషకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిష్టకరణం సంఘ ప్రధాన కార్యదర్శి ఎంపీజీ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తుంది. దీనితో రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ పూర్తి స్థాయిలో అమలు చేస్తుంది. నగరంలోని కూడా అమలు కావడంతో నిత్యావసర సరుకుల కొరత ఏర్పడింది. దీంతో నగరంలోని 21వ వార్డు పరిధిలో పేదలకు వైసీపీ నాయకులు అవనాప విక్రమ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ కరోనా నిరోధించడానికి ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. పేదవారికి సహాయం చేయాలనే ఆలోచనతో కరోనా సమయంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. భగవంతుడి దయ వల్ల మన విజయనగరం జిల్లాలో కానీ మన పట్టణంలో కానీ ఈరోజు వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మరి ఇదే క్రమశిక్షణతో ఇదే జాగ్రత్త తీసుకొని పరిశుభ్రతను పాటిస్తూ మనం పాటించినట్టయితే మనకి కరోనా వ్యాధి అనేది మన దగ్గర కూడా దరిదాపుల్లో కూడా రాదని తెలియజేసుకుంటూ, మరి ఈ కరోనా మహమ్మారి మన విజయనగరం పట్టణ ప్రజల మీద మన రాష్ట్ర ప్రజల మీద కూడా ప్రభావం చూపించకుండా మనందరం పరిశుభ్రతను పాటిస్తూ మనం, మన కుటుంబం, మన ప్రాంతం, మన దేశం అంతా కూడా ఈ కరోనా మహమ్మారి నుంచి దూరం అవ్వాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పోలీసులు కానీ, వైద్యులు కానీ, నర్సులు కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ చేస్తున్న కృషి మనం మరవలేనిది. మరి వాళ్ళందరికీ మనం, మన విజయనగరం పట్టణ ప్రజలు కానీ, మన రాష్ట్ర ప్రజలు కానీ, మన దేశ ప్రజలు కూడా వాళ్ళందరికీ మనం రుణపడి ఉండాలని మన యొక్క మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ మనం చేతులు జోడించి నమస్కారం తెలియజేయాలి. ఈరోజు రాత్రి మన దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు మనందరం 9 గంటలకు మన లైట్లన్నీ ఆపివేసి కొవ్వొత్తులు కానీ దీపాలు కానీ వెలిగించి మన యొక్క ఐక్యతను చాటాలని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ 9 నిమిషాల పాటు పాటించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరొక్కసారి కరోనా మహమ్మారిపై మనం చేస్తున్న యుద్ధాన్ని, ఐక్యతను మనం తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కరోనా వైరస్ నియంత్రించడంలో భాగంగా పోలీసులు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో ప్రజలు అనవసరంగా రహదారులపైకి ఎవరూ రాకూడదని పోలీసులు సూచిస్తున్నారు. బాలాజీ జంక్షన్లోని కరోనా మహమ్మారి నమూనాను ప్రదర్శించి పలువురికి జాగ్రత్తలు చెబుతున్నారు. మైకులతో ప్రచారం చేసి రహదారులపైకి రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒక్కరు మాత్రమే ద్విచక్ర వాహనాలపై రావాలని, అది కూడా నిర్ణీత సమయాల్లో నిత్యావసర సరుకులు, వస్తువులకు మాత్రమే రావాలని సూచిస్తున్నారు. ద్విచక్ర వాహనాలపై ఇద్దరు కానీ ప్రయాణం చేస్తే కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ముగ్గురు ప్రయాణం చేస్తే బైక్ను సీజ్ చేస్తామని కూడా హెచ్చరించారు. కరోనా రోజురోజుకు విజృంభిస్తుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. జిల్లాకు సంబంధించి ఇంతవరకు నెగిటివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. కరోనా కేసులకు సంబంధించి DMNHO రమణ కుమారితో వాజీ ప్రతినిధి సంతోష్ ముఖాముఖి. కరోనా వైరస్ రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాలో కూడా కేసులు విస్తృతంగా నమోదవుతున్నాయి. అయితే మన జిల్లాలో మాత్రం కేసులు నెగిటివ్గానే వస్తున్నటువంటి పరిస్థితి గతంలో కూడా చూసాం. అయితే ఇప్పటికీ, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా కరోనా కేసులు ఏ విధంగా మన జిల్లాలో ఉన్నాయో మన పక్కనే DMHO మేడం గారు ఉన్నారు, అవి నేను తెలుసుకుందాం. మా చెప్పండి, అసలు ఏ విధంగా కేసులు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది కరోనా జిల్లాలో? జిల్లాలో మన అబ్జర్వేషన్ ప్రకారం అండి మనం టెస్టులు చేస్తున్నాము. అంటే మాకు గైడ్లైన్స్ ప్రకారం ఎవరైతే కంప్లైంట్స్ ఉంటారో, అంటే జలుబు, జ్వరం, దగ్గు, ఆయాసం లాంటివి ఉన్నాయో వాళ్ళకే టెస్టులు చేయాలి. సో మన దగ్గర కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు తక్కువ ఉన్నారండి. ఇప్పుడే కేతన్ సార్ అడిగారు ఫ్లూ లాంటివి కామన్ కదా తక్కువ ఎందుకున్నారని. ప్రజలు భయపడిపోయి ఏ కరోనా అంత ప్రక్కన ఇంట్లో పెట్టేస్తారో బయట పెట్టేస్తారని భయపడి చెప్తున్నారో లేదో మనకు తెలియదు. పోనీ మన దగ్గర ఆల్రెడీ ఇప్పటికి 20 టెస్టులు చేశామండి, 17 నెగిటివ్ వచ్చాయి. స్టేట్ వాళ్ళు కూడా ఏంటి ఇంత అసలు ఈ 2 జిల్లాల్లో లేకపోవడం ఏంటని చెప్పి అనుమానంతో ఇవాళ 40 శాంపిల్స్ టెస్ట్ చేయమన్నారు. సో మేమేంటంటే ర్యాండమ్గా మన దగ్గర ఫారిన్ కాంటాక్ట్స్ ఉన్నారు, ఫారిన్ రిటర్నర్స్ ఉన్నారు, వాళ్ళ కాంటాక్ట్స్ని ర్యాండమ్గా కొన్ని టెస్టులు చేస్తున్నామండి. ఒక 40 శాంపిల్స్ తీసి మేము పంపిస్తున్నాము, చూడాలి ఆ రిపోర్ట్లు ఏమన్నా, అంటే మనం ఏదైనా మిస్ అయినట్టయితే ఏమైనా ఉంటుందేమో అని. కానీ నాకు తెలిసి మిస్ అవ్వట్లేదు. మన స్టాఫ్ అందరూ చాలా బాగా జాగ్రత్తగా బాధ్యతగా చేస్తున్నారండి. ఒక 40 శాంపిల్స్ వాళ్ళు ర్యాండమ్గా టెస్ట్ చేయమన్నారు, అది కూడా పంపిస్తామండి. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఎలాంటి కంట్రోల్ రూమ్ ప్రజలకి ఎలా అందుబాటులో ఉంచారో అసలు దాని గురించి కంట్రోల్ రూమ్ గురించి కొద్దిగా. కంట్రోల్ రూమ్ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లోనే పెట్టామండి. కంట్రోల్ రూమ్లో మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ని రిప్రజెంటేటివ్స్ ఉన్నారు.
సో కంట్రోల్ రూమ్కి కంప్లైంట్స్ వస్తున్నాయి. పేషెంట్స్ ఏమంటే నాకు జలుబు దలుగు ఉంది, అది కరోనా అయ్యిండొచ్చా, ఒకళ్ళు కరోనా అయితే ఏం చేయాలి. సో పేషెంట్ వాళ్ళ అనుమానాల నివృత్తి కోసం కొంతమంది ఫోన్ చేస్తున్నారు. కొంతమంది మా పక్కింట్లో ఎవరో దుబాయ్ నుంచి వచ్చాడు, వాళ్ళు ఏదో అనుమానంగా ఉందని చెప్పి కొంతమంది అలాంటి కంప్లైంట్స్ ఇస్తున్నారు. నిన్నైతే ఒక కుర్రాడు కాల్ చేశాడు, కాల్ చేసి కరోనా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటని. మేము ఎట్ ద ఎండ్ ఆఫ్ డే దాని మీద యాక్షన్ టేకన్ రిపోర్ట్ పంపిస్తామండి. ఒక కుర్రాడు ఏంటంటే, ఆ కుర్రాడు ఫోన్ చేసిన కుర్రాడు మేము అంటే అన్ని ఫోన్స్ చేస్తున్నాము, ఆ అబ్బాయి ఫోన్ చేస్తే మేడం గంట పైకి ఫోన్ చేయను, ఇప్పుడు ఫోన్ చేస్తున్నాను అన్నాడండి. నాయన నేను డ్యూన్ వచ్చి మాట్లాడుతున్నాను, నాకు అంత టైం లేదు ఇప్పుడే చెప్పు అంటే, ఆ కుర్రాడు ఆల్రెడీ మన విజయనగరం అడ్రస్ అయితే ఉంది, ఆ కుర్రాడు వైజాగ్లో ఉన్నాడు, టీబీ హాస్పిటల్లో ఆల్రెడీ కరోనా వార్డులో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అంటే అడ్మిట్ అయిన వాళ్ళు కూడా అంటే వైజాగ్లో అడ్మిట్ అయిన ఇక్కడ కాల్ సెంటర్కి ఫోన్ చేసి అతను డౌట్స్ అడుగుతున్నాడండి. సో ఏంటంటే భయంతో ఉన్నారు కొంతమంది, భయం వల్ల వాళ్ళు సలహాల కోసం ఎక్కువ మంది ఫోన్ చేస్తున్నారు. కొంతమంది అంటే అనుమానంతో మా పక్కింట్లో ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు అని చెప్పి అలాంటి సమాచారం ఇస్తున్నారండి కొంతమంది. కొంతమంది పిల్లలకు వస్తే ఎలాగా, పెద్దవాళ్ళకి వస్తే ఎలాగా, రక్షణ ఎలా తీసుకోవాలి. ఒక ఆవిడైతే నాకు బీపీ ఉంది, మందులు ఇంట్లో అయిపోయి మీ ఇద్దరు పెద్దవాళ్ళు బయటకు వెళ్ళొద్దు అంటున్నారు, ఎలా ప్రొక్యూర్ చేసుకోవాలి. అటువంటి వాళ్ళకి మన పిఎస్సి స్టాఫ్ నుంచి మందులు ఇచ్చి పంపించడం అలాంటివి చేస్తున్నామండి. ఇది చాలా ఉపయోగంగా ఉందండి. కరోనా మహమ్మారి అంటే చాలా భయాందోళనలో జిల్లా ప్రజలు అంటే కేసులు నమోదు కానప్పటికీ కూడా చాలా భయాందోళనలో ఉన్నారు మేడం. అసలు మీ వైద్య ఆరోగ్య శాఖ సంబంధించి ఎలాంటి అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహిస్తున్నారు? అంటే యాక్చువల్గా మేము కరోనా గురించి అవేర్నెస్ అనేది ముందే నిర్వహించామండి. మీరు చూసే ఉంటారు, ఊరి నిండా పోస్టర్స్ పెట్టాము, హోర్డింగ్స్ పెట్టాము. అవేర్నెస్ అయితే బాగుందండి, అవేర్నెస్ లేకపోవడం కాదు, అవేర్నెస్ బాగా ఉంది, ప్రజలందరూ జాగ్రత్తగా ఉన్నారు. కానీ నా ఉద్దేశంలో ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలండి. మార్నింగ్ నేను డ్యూటీకి వస్తుంటే చూశాను, ప్రజలందరూ రోడ్డు మీదే ఉన్నారు. మామూలు రొటీన్ మార్కెట్లా ఉంది తప్ప కర్ఫ్యూ వాతావరణం అయితే కనిపించలేదు. ఇప్పుడు రోజు మార్కెట్కి వచ్చి వెజిటబుల్స్ కొనుక్కోవాల్సిన పని లేదు, వారానికి ఒకేసారి కొనుక్కుని ఇంట్లో జాగ్రత్తగా ఉండొచ్చు. అంటే మార్నింగ్ ఇచ్చిన ఫ్రీడమ్ని కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు, అది ఏమాత్రం మంచిది కాదండి. ఈ రోజు దాకా కరోనా నెగిటివ్గా ఉంది, మనం ఇలాగే నెగిటివ్గా ఉండాలి అంటే మనం చాలా బాధ్యతగా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలకు నాది ఒకటే విజ్ఞప్తి అండి, మనం నెగిటివ్గా అన్నాం కదా పర్వాలేదులే, వైజాగ్ విజయనగరం లేదులే అనుకోకూడదు. లేదు, కొంతమంది దొంగచాటుగా తెలిసి తెలియకో అవసరానికి వద్దో వేరే జిల్లాల నుంచి వస్తున్నారు. మనం అప్రమత్తంగా మటుకు ఉండాలి. మన జిల్లాలో లేదంటే ఈ రోజు లేదు, ఈ క్షణం లేదు, మధ్యాహ్నం ఏమవుతుందో రాత్రికి ఏమవుతుందో మనకు తెలియదు. కాబట్టి లేదని ధైర్యపడిపోయి అజాగ్రత్తగా మటుకు ఉండకూడదండి, చాలా బాధ్యతగా ఉండాలి ప్రజలందరూ కూడా. దట్ ఈస్ మై అపీల్ టు ద పబ్లిక్ అండి. జిల్లాలోని కరోనాకు సంబంధించినటువంటి కేసులని ట్రీట్ చేయడానికి లేదంటే అనుమానిత కేసును ట్రీట్ చేయడానికి ఎన్ని క్వారంటైన్ కేంద్రాలు ఉన్నాయి, అసలు ఎన్ని బెడ్స్ ఉన్నాయి, దాని గురించి కొంచెం. మన జిల్లాలో గవర్నమెంట్ హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో 100 బెడ్స్ ఉన్నాయండి, ప్లస్ 10 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. అలాగే మన మిమ్స్ నెల్లిమర్ల హాస్పిటల్ని కోవిడ్ జిల్లా కోవిడ్ హాస్పిటల్గా గవర్నమెంట్ ఐడెంటిఫై చేసిందండి. అందులో 750 బెడ్స్ నాన్ ఐసీయూ బెడ్స్ ఉన్నాయి, ఒక 50 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. సో మన దగ్గర 850 బెడ్స్ ఉన్నాయండి, ప్లస్ 60 ఐసీయూ బెడ్స్ ఉన్నాయండి. ప్రజలు భయపడాల్సింది లేదండి, కరోనా గురించి భయపడాల్సింది లేదు. అంటే బాధ్యతగా ఉండి ఇతరులకి దూరంగా ఉండడం, టచ్ చేయకోకుండా ఉండడం, సాధ్యమైనంత వరకు మన చేతులు ఎక్కడా పెట్టుకోకుండా ఉండడం, ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండడం, బయట వాతావరణానికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఇంటి పట్టిన. అసలు ఇలాంటి అవకాశం ఎవరికైనా వస్తుందండి? మేము ఇంట్లో గంట కూడా ఉండలేకపోతున్నాం, ప్రజలు ఇంట్లోనే కదా ఉండమంటున్నాం. హ్యాపీగా టీవీ చూసుకోవచ్చు, సెల్ ఫోన్ చూసుకోవచ్చు, వాళ్ళు ఎన్నో ప్రసార మాధ్యమాలు ఉన్నాయి, చక్కగా ఇంట్లో కుటుంబంతో గడపచ్చు. ఆ సమయాన్ని జీవితంలో మళ్ళీ ఇలాంటి అవకాశం రాదండి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ హ్యాపీగా సంతోషంగా ప్రజలందరూ ఇంట్లో గడిపితే అది మనందరికీ రక్ష. మేము ఈ రోజున బయట ఇంట్లో గడపకుండా బయట పనిచేస్తున్నామంటే అందరూ బాగుండాలని, అది మా అంటే మా అప్పీల్ ఒకటే. ప్రజలందరూ ఇంట్లో హ్యాపీగా ఉండండి, చక్కగా వేళకి ఇంట్లో తిని రెస్ట్ తీసుకుని కుటుంబంతో పిల్ల పాపలతో హ్యాపీగా గడపండి, అదే కరోనా వ్యాప్తి చెందకుండా కాపాడి మనకి సాధనం అండి. ప్రజలు అందరూ కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి లేదని చెప్పేసి మన డిఎంహెచ్ఎం మేడం గారు చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఒక 40 శాంపిల్స్ని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము బయటకు అదే ల్యాబ్ కోసం పంపిస్తున్నట్టు డిఎంహెచ్ఎం మేడం చెప్తున్నారు. వీ జర్నలిస్ట్ దాల్రాజ్తో సంతోష్ రాజనీస్, విజయనగరం.
విజయనగరం జిల్లా చీపురుపల్లి స్పెషల్ ఆఫీసర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఈరోజు అగ్నిమాపక సిబ్బంది సహకారంతో 4000 లీటర్లు 6% సోడియం హైపోక్లోరైడ్ లిక్విడ్తో చీపురుపల్లి గరివిడి ప్రధాన రహదారులను శుభ్రం చేస్తున్నారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జిల్లా వైసీపీ నాయకుల మధ్య శ్రీనివాసరావు ఆదేశాల మేరకు చీపురుపల్లి గరివిడి ప్రధాన రహదారుల్లో పిచికారీ చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ రాజుల నాయుడు, ఎస్ఐ దుర్గాప్రసాద్, చీపురుపల్లి మండల వైసీపీ నాయకులు ఇప్పిలి అనంతం, పొలిరెడ్డి శ్రీనివాస నాయుడు, ప్రభాత్ తదితరులు పాల్గొన్నారు. రేషన్ కార్డు లేని వారంతా ఇబ్బందులకు గురికాకుండా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జి నారాయణరావు రేషన్ కార్డు లేని వారందరికీ ఉచితంగా బియ్యంతో పాటు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజయనగరం శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి వారి బాటలో నడిచేందుకు తాను కూడా లాక్డౌన్ సందర్భంగా రేషన్ కార్డు లేని కుటుంబాలు ఇబ్బందులకు గురికాకుండా నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. రేషన్ కార్డు ఉన్నవారికి ఉచిత నిశ్వాస సరుకులతో పాటు ప్రభుత్వం 1000 రూపాయల నగదును కూడా అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ విషయం తెలిసిన కార్డు లేని వారంతా ఆందోళనకు గురికాకుండా ప్రతి ఒక్కరికి బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 16వ డివిజన్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఉడతా భక్తి సాయంతో గవర్నమెంట్ రేషన్ 1000 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నప్పటికీ కూడా కొంతమంది టెక్నికల్ ప్రాబ్లంల వల్ల తెల్ల కార్డు లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి మా అన్నయ్య గారు చెప్పడం, అన్నయ్య గారు సూచనల మేరకు తెల్ల కార్డు లేనటువంటి వాళ్ళకి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటికి అంటే మనిషికి 5 కేజీలు రైస్ ఎంతమంది ఉంటే అన్ని 5 కేజీలు అన్నమాట, 3 ఉంటే 15 కేజీలు, 4 ఉంటే 20 కేజీలు, అలాగే 1/2 కేజీ కందిపప్పు మరియు వెజిటబుల్స్ కూరగాయలు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. మా మాట మా విన్నపంతో అన్నయ్య గారు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పుడు ముఖ్యాంశాలు మరొకసారి. రాజీవ్ క్రీడా ప్రాంగణంలో వ్యాధి నిరోధక ద్వారం ప్రారంభించిన ఎమ్మెల్యే కోలగట్ల సామాజిక దూరాన్ని పాటించారని సూచన. ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 113వ జయంతి జగ్జీవన్ రామ్ ని ఆదర్శంగా తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరి జవహర్ లాల్. నలభై శాంపిల్స్ ని కరోనా నిర్ధారణ పరీక్షలకు పంపించాం, మాజీ ముఖాముఖిలో డిఎం ఇండెక్టర్ రమణ కుమారి. వార్తలు ముగించే ముందు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి సందేశం మనందరికీ ఆచరణదాయకం కాబట్టి మరికొద్ది క్షణాల్లో అనగా కరెక్ట్గా 9 గంటలకు ఇంట్లో లైట్లన్నీ ఆఫ్ చేయండి. వెంటనే కొవ్వొత్తులు, నూనె దీపాలు, టార్చ్ లైట్లు, మొబైల్ ఫ్లాష్ లైట్లు వెలిగించండి. 9 గంటల నుండి 9:09 వరకు అంటే కరెక్ట్గా 9 నిమిషాలు ఈ కార్యక్రమం కొనసాగాలి. ఈ 9 నిమిషాల సమయంలో భౌతిక దూరం తప్పకుండా పాటించాలి. కరోనాపై సమరానికి దేశం యావత్తు సంఘటితంగా ఉందని ప్రపంచానికి తెలియజేయాలి. ఈ సంకల్పాన్ని నెరవేర్చండి. నా కోసం 9 నిమిషాలు మీ సమయాన్ని కేటాయించండి అని మన భారత ప్రధాని ప్రజలందరినీ కోరారు. మన సంకల్ప బలం ఎంతటి మహత్తరమైనదో మనం ఇంకా నిరూపించుకోవాలి. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.